ఏం అవదు ఒక రెండు మూడు నిమిషాలు మీ రెగ్యులేటర్ కంగారు పడి ఆఫ్ చేస్తే అయిపోయింది దీనికి మనం ఏం చేస్తున్నాం లాగేసి కింద పడేసి పైన ఉన్న పొలి పొయ్యి పైన ఉన్నాయి కింద పడేస్తున్నాం సిలిండర్నే కింద పడేస్తున్నాం తక్కువ దాంతో పోయేదాన్ని ఎక్కువ చేస్తున్నాం ఇప్పుడు రెగ్యులేటర్ దగ్గరే కాదని అనుకుందాం రెగ్యులేటర్ దగ్గర బాబు ఏది పెట్టి పెట్టేది ఇక్కడేమో గీవిత్పల్లి ఇలా రెగ్యులేటర్ దగ్గరే కాలింది మంట వచ్చేస్తుంది ఏంటి ఏమన్నా అయిందా మంట వస్తుంది ఏమన్నా అయిందా ఏం అవ్వలేదు ఏం అవ్వదు మీరేం చేస్తారు ఇప్పుడు దీన్ని కింద పడేస్తారు పడేసినప్పుడు ఏమవుతుంది ఆ మంట బండ మీదకి వస్తుంది బండ వేడెక్కుతుంది లోపల చల్లగా కూర్చుని ఉన్న పొట్టలో పాము పడుకున్నదాన్ని మీరు కర్ర పెట్టి కలిగినట్టు లోపల చల్లగా ఉన్న సిలిండర్ని మీరు ఏం చేస్తున్నారు వేడి 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 పుట్టిస్తున్నారు వేడి పుట్టించేటప్పుడు ఏమవుతుంది లోపల సిలిండర్ వేడెక్కుతుంది లోపల నీల రూపంలో ఉన్నది వాయు రూపంలో మారడానికి పగల కొట్టుకుని బయటకు వచ్చేస్తుంది మీరు చేయాల్సింది ఏంటి ఇలా కాలుతున్నప్పుడు మీరు ఒకవేళ ఆర్పలేకపోతే సిలిండర్ హీట్ ఎక్కకుండా ఇందాక గోవిన్ సంచి కూడా తెచ్చాం కదా ఇక్కడ తడి గోవిన్ సంచి దాని మీద వేసేయండి పైనుంచి కాదు పక్కన తడి గోవిన సంచి దాని మీద వేయండి మీరు పారిపోవద్దు దూరంగా అదేం జరుగుతుందో చూడండి బకెట్ బకెట్లతో నీరు తీసుకురండి ఆ తడి గోవిన సంచిని తడుపుతా ఉండండి సిలిండర్ హీట్ ఎక్కకుండా చూసుకోండి సిలిండర్ హీట్ ఎక్కిందా పగిలిపోతుంది మీరు మట్టి కప్పేశారనుకో సిలిండర్ వేడిగా ఉంటుంది మట్టి కప్పేశారు మట్టి కప్పేసిన తర్వాత ఏమవుద్ది ఇంకా సిలిండర్ చల్లబడడానికి మార్గం లేదు పగిలిపోదు మట్టి కప్పాలి మట్టి కప్పిన తర్వాత నీళ్లు పోయాలి మంట ఆరిపోయింది కదా నీళ్లు పోయాలి నీళ్లు పోసి ఇంకా లీక్ అవుతుంటే పైనుంచి తడి గోవిన సంచి వేసేసి తడుపుతూ దాన్ని బయటికి తీసుకొచ్చి ఓపెన్ ప్లేస్లో ఉంచేయాలి ఓపెన్ ప్లేస్లో మీరు వచ్చేసిన తర్వాత వెలిగిస్తే వెలగదు దాని దగ్గర వెలిగిస్తేనే వెలుగుతుంది అక్కడెక్కడో మంట మలుగుతుంటే ఇక్కడికి మంట రాదు కంగారు పడాల్సిన పని ఏమి లేదు ఒకవేళ ఇలాగే వెలుగుతుంది ఇందాక తడి గోవిన సంచి ఏదో అడిగాం కదా అక్కడ లోపల వేసారు బాబు బకెట్ నీళ్లు కూడా తీసుకోమ్మా మన దగ్గర గ్యాస్ మంట ఎరిగినప్పుడు ఆర్పడానికి ఏమీ లేదనుకోండి మన దగ్గర ఉన్న వస్తువులతోనే ఆర్పం ఇసుక కూడా దొరకలేదు ఇసుక కూడా దొరకనప్పుడు మనం ఆర్పచ్చు ఎలా అనేది వెలిగించి ఇలా వెలుగుతుంది అనుకోండి మన దగ్గర తని కోడి సంచి ఉంటుంది కదా ఇక్కడ గ్యాస్ సరే మంట ఏమో ఇక్కడ వస్తుంది గ్యాస్ ఏమో ఇక్కడ ఉంది మనం ఏం చేయాలి దాన్ని అతను ఎంత తప్పకుండా మన నీళ్లు పడతాయి చూడండి గట్టిగా కొడితే
ఆరిపోయింది. కింద పడిపోయింది. దాని మీద తడి భోజనం చేయండి. ఆస్తా ఉండండి, నీళ్లు పోస్తా ఉండండి. ఏమీ కాదు, నీళ్ళలాగా వచ్చేస్తుంది బయటికి. ఏమీ కాదు. మీరు ఎప్పుడైతే ఏమవదు, చూడండి ఎంత చల్లగా ఉందో. ఫ్రిడ్జరా, ఫ్రిడ్జ్ లో ఉంటే ఎలా కట్టేసిందో అలా కట్టేసింది. లోపల అంత చల్లగా ఉంటుంది గ్యాస్. బయటకు వచ్చింది గాలితో మిక్స్ అయినప్పుడు మాత్రమే తెలుగుతుంది. అది మీరు చేయాల్సిందంటే బండను కింద పడేయద్దు.